హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ ఇంజన్. ఫ్రెండ్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమ మేధస్సు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనిషి చాలా తెలివైన జంతువు. ఈ ప్రపంచంలో ఉన్న చాలా జీవరాశుల నుంచి మనిషిని వేరు చేసేది మనిషి యొక్క తెలివితేటలు, అంటే మనిషి యొక్క మెదడు. ఫ్రెండ్స్, మనిషి యొక్క మెదడు దాదాపు 10 లక్షల GB స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైనది, చాలా విలువైనది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మనిషి యొక్క మెదడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనలాగే ఆలోచించగలిగిన, మనలాగే నేర్చుకోగలిగిన, మనలాగే ఫీలింగ్స్ కలిగిన అల్గారిథంని సైంటిస్టు డెవలప్ చేస్తున్నారు. ఈ అల్గారిథంనే ఏఐ అంటారు. ఫ్రెండ్స్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీరు రోబోట్ మూవీ చూసే ఉంటారు కదా, ఇందులో చిట్టి అనే రోబో మనిషిలాగే మాట్లాడగలదు, మనిషిలాగే ఆలోచించగలదు, మనిషిలాగే ఫీలింగ్స్ని కలిగి ఉంటుంది. ఒక రోబోట్కి ఇన్ని తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే, ఆ రోబోట్కి హీరో డెవలప్ చేసిన చిప్ ఉంటుంది కాబట్టి ఈ చిప్లోనే తెలివితేటలు ఉంటాయి. ఈ తెలివితేటలనే ఏఐ అంటారు. చాలా సింపుల్. ఇంకా హాంకాంగ్ దేశానికి చెందిన కొంతమంది సైంటిస్టులు ఒక రోబోట్ని డెవలప్ చేశారు. దీనికి సోఫియా అని పేరు పెట్టారు. ఈ సోఫియా అనే రోబోట్ మనిషిలాగా మాట్లాడగలదు, మనిషిలాగా ఆలోచించగలదు, ఇంకా మనిషి యొక్క ఫేస్ని బట్టి మనిషి యొక్క ఫీలింగ్స్ని కూడా పసిగట్టగలదు. ఇంకా ఈ సోఫియాని చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చేశారు. ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సోఫియా చాలా కరెక్ట్గా, చాలా క్లియర్గా, చాలా మెచ్యూర్గా అయితే ఆన్సర్ చేసింది. ఎందుకంటే సోఫియా ఏఐతో డెవలప్ అయిన రోబోట్ కాబట్టి. మనిషికున్న తెలివితేటలు మనిషికున్న మెదడు చూసుకున్నట్లయితే న్యాచురల్గా వచ్చినవి. అదే ఈ సోఫియాకున్న తెలివితేటలు చూసుకున్నట్లయితే మనిషి చేత డెవలప్ చేయబడినవి, అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేయబడినవి. అందుకే దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇంకా సోఫియా అనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏఐ మీద డెవలప్ అయిన రోబోట్. ఈ రోబోట్కు చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా గవర్నమెంట్ ఆ దేశం యొక్క పౌరసత్వంను కూడా మంజూరు చేసింది. ఒక రోబోట్కి ఒక దేశం యొక్క పౌరసత్వం రావడం ఇదే ఫస్ట్ టైం. ఫ్రెండ్స్, ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇంకా 10 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే సోఫియా కంటే చాలా అడ్వాన్స్ రోబోట్స్ కూడా రన్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా, ఆపిల్ సిరి చూసుకున్నా సరే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే పనిచేస్తాయి. ఇంకా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనిషి కంటే చాలా తెలివైనదిగా తయారవుతుంది. గూగుల్, ఫేస్బుక్, ఆపిల్, ఐబిఎం లాంటి కంపెనీస్ చూసుకున్నట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్ లో చూసుకున్నట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తాం. ఫ్రెండ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఫ్యూచర్ లో మనకు చాలా మంచి అయితే జరగనుంది. మనిషి వలన కాని పనులని చాలా ఈజీగా, చాలా ఫాస్ట్ గా, చాలా తక్కువ ఖర్చుతో అయితే చేయొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మనుషులకి చాలా చెడు కూడా జరగవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి కంటే చాలా తెలివైనదిగా ఉంటుంది, మరియు సొంతంగా ఆలోచించగలుగుతుంది. కాబట్టి ఏఐ మనుషుల్ని శాసించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అప్పుడు మనం రిస్క్ లో పడతాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈస్ యువర్ రంజన్ సనింగ్ ఆఫ్. గుడ్ బాయ్.